కేజే పాత్రకి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి? అమ్మో చాలామంది చేశారు. టు బీ ఫ్రాంక్ విత్ యూ, సినిమా చూసి నాకు ఎప్పుడు భయం ఏంటి, సినిమా చూస్తే పక్కనే నా డెఫినెట్గా నా వైఫ్ పిల్లలు ఉంటారు, మీకు తెలుసు కదా, కొంచెం డిసప్పాయింట్గా ఉంటే వాళ్ళు బయట పడరు బాబు. అవును. సో ఫస్ట్ ఇమ్మీడియట్గా నన్ను పట్టుకొని టెరిఫిక్ అని చెప్పిన నా వైఫ్ కవిత. ఓ ఫస్ట్ తన థియేటర్లో పక్క పక్కన చూసాము, అది కూడా స్పెషల్ షో విత్ క్రౌడ్ చూసాం మేము, టీమ్ 12 o'clock షో చూసాం, నైట్ 12 o'clock కన్నడ బెంగళూరులో, బెంగళూరులో తెలుసు. 12 o'clock వెళ్ళి కూర్చొని 12 to 3 నా కూతురు కూడా పడుకోకుండా ఆ థ్రిల్తో ఫస్ట్ నన్ను అని చెప్పి బాగుంది అని చెప్పి, అదే బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఫైనల్గా దే షుడ్ గెట్ సాటిస్ఫైడ్ మనం చేసిన వర్క్. సో 100% ఎప్పుడు అది ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా నాకు అంత అప్రిసియేషన్ రాలే. సో ఫస్ట్ టైం తన దగ్గర నుంచి నాకు వచ్చింది. మీరు కన్నడంలో ఓకే, తెలుగులో ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు, టాలీవుడ్ మీద అలిగారా? అసలు నేను కొంచెం పొలిటికల్గా కూడా ఉన్నాను ఇప్పుడు కాదు, 2003-04 నుంచే కర్ణాటకలో బీజేపీలో నేను యాక్టివ్ మెంబర్ని. దానివల్ల ఏమైపోయిందంటే నాకు ఆ పీరియడ్ టైంలో ఎక్కువ నేను యూస్ టు ట్రావెల్ అండి, బెంగళూరు ఎక్కువ, బెంగళూరులో 10 to 15 days బెంగళూరులో నాకు పొలిటికల్గా కానీ మిగతా ఉండేవి అదర్ దెన్ షూటింగ్స్, సినిమాలు పక్కన పెడతాయి. సో దానివల్ల ఏమైందంటే నేను బెంగళూరులో ప్లస్ డైరెక్ట్ చేయడం వల్ల అదే టైంలో నేను అప్పుడు 2 సినిమాలు చేశాను, వీర అని చెప్పి రాము గారిది, అలా రామ ఎంటర్ప్రైజెస్ రాము గారిది, అలాగే వరదనాయక. సో ఎక్కువ అక్కడే ఉండడం, ఈ వీటి వల్ల నేను హైదరాబాద్ నుంచి ఎక్కువ, ఎందుకంటే ఫైనల్గా వచ్చేసరికి రూమ్కి వచ్చే రూమ్లోనే ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే మన 20 రోజులు అక్కడ ఉంటే కరెక్ట్గా అనిపించలేదు, అందుకని షిఫ్ట్ అయ్యాను తప్ప ఇట్స్ అంతకంటే పెద్దగా ఏం లేదు. 20 days అయింది, 1 week 10 days ఇక్కడికి వస్తుంది, ఏదో అక్కడ పనులు చేసుకుని అక్కడ 20 రోజులు ఇక్కడ 1 week ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి షిఫ్ట్ చేసి అక్కడ ఆ పనులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 1 week 10 days ఇక్కడికి వచ్చి వెళ్తాను. అంతే తప్ప అలకలు గిలకలు ఏమీ లేవు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. బట్ నాకు ఇంకోటి ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ డైరెక్టర్ కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడున్నా మనం వెళ్ళాల్సిందే, ఇక్కడున్నా వెళ్ళాల్సిందే, బయటకు వెళ్ళి ఇక్కడ చేయం, అన్నీ మొత్తం ఇక్కడ చేయంగా, అక్కడున్నా వెళ్ళాల్సిందే. సో సినిమా వాళ్ళకి ఆ బ్యారియర్ లేదు, ఎక్కడున్నా కూడా ఒక ఉన్నట్టే అందుబాటులో ఉంటే చాలు, అట్లీస్ట్ ఒక గంట ప్రయాణం ఫ్లైట్ ఎక్కువ వచ్చేయచ్చు. సో ఆ కంఫర్ట్స్తోనే ఉన్నాను, అంతకంటే ఇంకేం లేదు. నా ఎక్కువ కన్నడ ఎన్ని సినిమాలు చేస్తాను, ఇప్పుడు తెలుగులో ఎన్ని సినిమాలు చేస్తాను. అంటే మామూలుగా సాయి కుమార్ గారిని ఒక స్థాయిలో రవిశంకర్ కూడా ఇప్పుడు తెలుగులో సినిమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో ఆ స్థాయిలో మళ్ళీ మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% అదే చెప్తున్నాను, దానికే అందుకే తప్ప ఇంకా 100% ఇప్పుడు యాజ్ ఇస్ నేను తెలుగు ఎక్కువ చేస్తున్నాను, కమిటైన్ సినిమాలు కానీ చేస్తున్న సినిమాలు కానీ ఇప్పుడు కమిట్ అవ్వబోతున్న సినిమాలు కానీ తెలుగు దగ్గర దగ్గర 8 సినిమాలు జరుగుతూ ఉన్నాయి. అదే సాయి కుమార్ గారు, రవిశంకర్ గారు చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, మీరు అది అదేగా మళ్ళీ పాయింట్ ప్రాబ్లం. నేను ఒక 250 సినిమాల దాకా డబ్బింగ్ చెప్పుంటా ఆ పీరియడ్లో చెన్నైలో ఉన్నప్పుడు. ఈ డైరెక్షన్ ఈ 96లో నా ఫస్ట్ డైరెక్షన్, అక్కడి నుంచి నాకు ఏమైపోయిందంటే ఇంకా చేస్తారు కదా బెస్ట్ జోక్ ఏంటంటే కరెక్ట్, నా ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు పోలీస్ వారి తెలుగు రిలీజ్ పడింది, నా వాయిస్ నేను అక్కడ షూటింగ్ లో ఉన్నాను, అయినా నా ఫస్ట్ సినిమా నేను రాలేను అని వసంత్ కుమార్ గారు గురు గారికి ఫోన్ చేసి నేను రాలేను అంటే ఇంకో గవర్నమెంట్ చెప్పించుకున్నారు తెలుగులో నా వాయిస్, నా నేను చేసిన వేషం పోలీసు వాళ్ళు నేను డబ్బింగ్ చెప్పక మీరు చెప్పిపోనే అందుకే ఆ ఒక్క రీజన్ వాళ్ళు తప్ప, లేకపోతే నేను కంటిన్యూ అయ్యామని అప్పటికీ మంచి మధ్యలో ఇంకా తప్పదు ఇంకో వాయిస్ దొరకట్లేదు అంటే నన్ను అడిగితే నేను అప్పటికే మధ్యలో గ్యాప్లో ఏం ఫ్రీగా ఉంటే చెప్పాను. సో డబ్బింగ్ ఎప్పుడు డబ్బింగే, అది ఎప్పుడు కాదన్ను వద్దన్ను. సాయి కుమార్ గారి కొడుకు ఆది సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో, అలాగే మీ పిల్లలు సినిమా ఇండస్ట్రీ వైపు ఏమైనా వచ్చే ఆలోచన ఉందా ఏ రంగంలోనైనా సినిమాకి సంబంధించి? ఇంట్రెస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు మా అలాగే వాళ్ళు కూడా చూస్తూ వస్తున్నారు తాతల దగ్గర నుంచి. సో ఉంటుంది 100% ఉంటే ఇంకా ఫ్యూచర్ అంటారు, ఇంకా అది ఇంకా చేసుకోవాలి స్కూల్ అప్పుడు వచ్చినప్పుడు చెయ్యాలంటే మాత్రం నో డౌట్ దాంట్లో ఇంకా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కెరియర్స్
వద్దనం మంచి చెల్లి చెప్పి పంపిస్తాం అంతేగా. అసలు నటుడిగా మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలనేది మీ కోరిక? నేను ఎప్పుడు ఏంటంటే నాకు నాకే కాదు నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా యాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే క్లోజ్ అవుతాం మాట్లాడతాం కాబట్టి ఇవాళ ఏం చేస్తామని కాదు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మనమే ఆలోచించుకుంటే తిరిగి చూస్తే అన్ని వేషాలు మనకే గుర్తుండవు కానీ గుర్తుండే వేషాలు చేసినవి 100% గుర్తుంటాయి. అలాంటి వేషాలు అంటే ఏదైనా చేసినా డిఫరెంట్ రాజవని పేదవని మొత్తం ఆ ఫుల్నెస్ ఉండాల ఆ క్యారెక్టర్కి ఆ ఫుల్గా మనం చేసి ఉండాల. ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తుంటాం ఎప్పటికైనా టపక్కన వస్తే నాగార్జున గారి గురించి మనం టక్కనే మాట్లాడుకుంటే అన్నమయ్య గుర్తుకొస్తుంది, సాయి షిరిడి సాయి గుర్తుకొస్తుంది, చాలా సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి కానీ మన టప్పును మాట్లాడుకునేది అలాగూ ఆ క్యారెక్టర్స్ అవి అలాగూ నాకు ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్. అది మామూలు ఇప్పుడు కుక్డ్ అప్ స్టోరీస్ అయినా లేకపోతే ఒక హిస్టరీ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం నాకు ఇంకొలకు కాదు నాకు నేను చూసుకుంటే ఐ షుడ్ ఫీల్ హ్యాపీ అలాంటి వేషాలు చేయాలి. సహజంగా మీ ఫ్యామిలీ అంతా సినిమాకి రంగానికి ముడిపడి ఉన్నది. ఇప్పుడు మీ కుటుంబంలో సినిమా అవతారం సహజంగా ఏమనుకుంటారో ఎలా ఉంటుంది ఇంట్లో పిల్లలతోటి? మీ ఫ్యామిలీ అంతా సినిమా రంగంతో ముడిపడి ఉంది, నాన్నగారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో అలా ఉంటూనే ఉంది. అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఇండివిజువల్గా మీ ఫ్యామిలీలో ఏమంటూ ఉంటారు సినిమా గురించి ఇంట్లో చర్చలు ఏం జరుగుతూ ఉంటాయి? ఏం లేదు, మామూలే విఆర్ లైక్ సినిమా సినిమా వల్లనే ఇంకా దాంట్లో కూడా డౌట్ ఏం లేదు. ఫోన్ చేస్తున్నప్పుడు టిఫిన్ చేస్తున్నప్పుడు సినిమా గోళ అదే గోళ మాట్లాడుకుంటూ ఉంటాము ఎంతవరకు కావాలో అంతవరకు. ఎందుకంటే డెఫినెట్గా మనం బేసిక్గా చెప్పాలంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ మాది, నాన్నగారి దగ్గర నుంచి మేము పుట్టిన ఇండస్ట్రీలో పుట్టాం, దాని తర్వాత మా పిల్లలు ఇండస్ట్రీలో పుట్టారు. సో డెఫినెట్గా ఉంటుంది అంటే ఇంకా అదే డిస్కషన్ అని ఉండదు కానీ ఆ డిస్కషన్ వచ్చినప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కడ మనకి ఏమి నెగిటివ్లు కానీ పాయింట్ ఏమి ఉండదు, హ్యాపీగా ఇట్ విల్ బి హెల్తీ డిస్కషన్ సార్. మన సినిమానే కాదు, నేను యాక్ట్ చేసిందనే కాదు లేకపోతే నేను డైరెక్ట్ చేసిందనే కాదు, సినిమా గురించి వచ్చినప్పుడు హెల్తీ డిస్కషన్ జరుగుతుంది, బాగానే ఉంటుంది. సినిమా కాకుండా మీకు ఏమంటే ఇష్టం? క్రికెట్. క్రికెట్ అంటే పిచ్చి, ఇప్పటికీ స్టిల్ ఐ ప్లే క్రికెట్. మేము ఇంకా ఆడుతూనే ఉంటాం, ఎవ్రీ మంత్ వి హావ్ టోర్నమెంట్ అక్కడ కర్ణాటకలో బెంగళూరులో. మేము ఒక టీం ఫామ్ చేసుకుని అందరూ యాక్టర్స్, మన త్రివేర మంజు గారు ఎల్సీసీని ఒక కప్ ఒకటి పెట్టుకొని ఒక 3 టీంలు అవి, మన గోల్డెన్ సార్ గణేష్ గారు, మేమంతా ఎవ్రీ మంత్ ఒక లెజెండరీ క్రికెట్ క్లబ్ అని క్రికెట్ లీగ్ వాటెవర్ ఇట్ ఇస్ ఎల్సీసీ అని అది పెట్టి దానికి ఏంటంటే ఒక వెటరన్ యాక్టరు పేరు మీద దాన్ని మేము ఎవ్రీ మంత్ చేసి ప్రెస్ వస్తుంది చేస్తాం. ఇంకా అవ్వలేదు, క్రికెట్ అంటే ప్రయత్న ప్రాణం, చూడడమైనా ఆడటమైనా. ఓకే, దర్శకుడిగా మీరు తెరకెక్కించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? నేను చేసిన ఒక 11 సినిమాల్లో నాకు ప్రీతంగా అంటే టు బీ ఫ్రాంక్ తెలుగు వరకు, మా కన్నడ కూడా చేశాను, జన చూస్తుండి పోయి ఉండొచ్చు కాబట్టి తెలుగు వరకు నేను చేసిన 6-7 సినిమాల్లో ఈశ్వరల్లా హైదరాబాద్ ఈ 2 సినిమాలు నాకు, ఎందుకంటే అదేమో వైల్డ్ ఈశ్వరల్లా చేసాం. దాని తర్వాత గ్యాప్ ఇచ్చి నేను హైదరాబాద్ అని చెప్పి సినిమా చేశాను, అది మోర్ ఆఫ్ రియాలిటీ, ఇక్కడ రా లొకేషన్స్, నో మేకప్స్ ఎవరికి, అలా చేసిన సినిమా. సో 2 సినిమాలు నాకు. అలాగే ఇప్పుడు బాహుబలితో టాలీవుడ్ సత్తాను చాటారు రాజమౌళి గారు, అలాగే KGF తో కన్నడ ఇండస్ట్రీ సత్తా చాటాడు ప్రశాంత్. ఏమనిపిస్తుంది? టు బి ఫ్రాంక్ రెండిట్లో ఉన్నా నేను, బాహుబలి 2లో కూడా యాక్ట్ చేశాను రాజమౌళి గారి దగ్గర, అలాగే ఇప్పుడు KGF ప్రశాంత్ గారి బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఏదో చిన్న ఇది కూడా చూసా ఫోన్లో చదువుతూ వచ్చా, నిజమే. ఎందుకంటే ఆ రోజుల్లో సౌత్ అంత డామినేషన్గా లేదు బిగినింగ్ నుంచే, మనకి ఎంతసేపు వాళ్ళే నార్త్ డామినేట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు తగ్గారని అన్నగానే అనగానే డెఫినెట్గా వాళ్ళకి ఈక్వల్ మనీ లేవు. ఇంకా విధంగా చెప్పాలంటే కొంచెం క్రాస్ చేసి కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళకి ఛాలెంజింగ్, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఛాలెంజింగ్ పీరియడ్లో ఉన్నారు. ఎవరికి? బాలీవుడ్. బాలీవుడ్ ఇప్పుడు ఛాలెంజింగ్ పీరియడ్ అయిపోయింది 100%, దాంట్లో నో డౌట్.
వాళ్ళు మనం చూసి నేర్చుకునే స్థాయికి ఎదిగింది. సరే ఇక్కడ కన్నడ తెలుగు అనే సౌత్ ఇండియన్ తెలియదు చూసారు కదా. సో డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇద్దరు ఇవాళ ఆ రేంజ్కి వెళ్ళడం. అంతకుముందు శంకర్ గారు ఎవర్ గ్రీన్ ఆయన కూడా మన తమిళ శంకర్ గారు. సో ఆయన కూడా ఒక అలా ఓపెన్ చేసి వెళ్తుంటే ఇటు నుంచి వెళ్ళడం, మన ఇద్దరు తెలిసిన వ్యక్తులు మంచి దర్శకులు ఆ పొజిషన్లోకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మీరు కూడా ఇప్పుడు అంతే కల్చర్ అంతా అదే జరుగుతుంది, పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా జరుగుతుంది కదా, మీరు కూడా పాన్ ఇండియా సినిమాకి డైరెక్ట్ చేసే ఆలోచన ఏదైనా ఉందా అంటే? అంటే స్క్రిప్ట్ కుదిరేస్తే ఇవాళ చాలా ఈజీ ప్లాట్ఫామ్ చేసేసారు ఇద్దరు గారు ప్రశాంత్ హీల్ గారు మనకి వే చూపించేశారు. రూట్ వచ్చేసింది ఆ రూట్లో, ఆ రూట్లోకి వెళ్ళడానికి పాస్ ఏంట్రా అంటే పాన్ ఇండియన్ కథ. ఆ కథలో వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు హైవే ఇస్ ఓపెన్, నేననే కాదు ఎవరికైనా కథ, ఆ కథ అలాంటి, ఎందుకంటే ఇన్ని సినిమాల మీద వాళ్ళు కూడా ఆ కాంపిటీషన్లో వాళ్ళు కూడా ఎక్కడ చూసినట్టు ఉండకుండా అన్ని కథల మీద మించి ఒక కథ పడితేనే అది పాన్ ఇండియన్ ఫిల్మ్ అవుతుంది. అలా కుదిరిన కథలే ఈ రెండు కథలు. అలాగే ఇప్పుడు అదో ప్లేస్ ఇప్పుడు ఆ రూట్ స్టార్ట్ అయింది, ఇట్ బి డెఫినెట్లీ ఒక ఏమంటారు ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. అది ఇంకెవరెవరు వెళ్తారన్నది ఇంకా నేనేం కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ పాన్ ఇండియా వల్ల బడ్జెట్లు పడిపోయి ప్రమాద స్థాయికి తీసుకెళ్ళే పరిస్థితి వస్తుందేమో అని కొంతమంది డౌట్ ఉంటే మీరేమంటారు? ప్రతి ఒక్కడు పాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేసేసి మామూలు కథ ఎంచుకుని దానికి 10 కోట్లు ఖర్చు పెట్టి అది 100 కోట్లు ఖర్చు పెట్టి అట్లా చేసి అదే అదొకటి జాగ్రత్త పడాలి. అది ఎవరి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు జాగ్రత్త పడాలి నిజమే. అది ఎందుకంటే అదేదో వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ఎక్కువ చేసేసుకుంటే దానికంటే దానికి ఎంత కావాలో దానికంటే ఎక్కువ చేసేసుకుంటే ఇప్పుడు ప్రధానికి ఇంత ఇంత సరిపోతుంది మనకి లెక్కలు వేసుకుంటాం. ఎక్కువ చేసుకుంటే అది డెఫినెట్గా రిస్కీ థింగే, కాకపోతే బాగా ఆలోచించుకొని అవన్నీ ప్లాన్ చేసుకొని చేసుకోవాల్సిన ఇదే ఇది. ఎందుకంటే ఇది బిగ్ స్టేక్ ఇది, ఎందుకంటే ఇది మనకి చెప్పలేము ఇవాళ ఎంత పెడుతున్నాము, రేపు అది థియేటర్లు హిట్ అవ్వాలి, స్క్రీన్స్ హిట్ అవ్వాలి, దాని తర్వాత సినిమా హిట్ అవ్వాలి, అప్పుడు జనం రెస్పాండ్ అయ్యి మనకి వస్తే కానీ రాదు ఆ డబ్బు వెనక్కి రావు. అంతవరకు వేచి చూడవలసిన మ్యాటర్ అది. అందుకని ఇంకెవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి యాజ్ వెల్ యాజ్, ఎందుకంటే ఆ కాయినింగ్ దొరికింది అనుకోండి ఆ హీరోలో సంథింగ్ ఆ కాంబినేషన్ దొరికి కుదిరేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంతకీ KGF 3 ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం? అదే అనుకున్న ఐడియా లేదు కానీ ఎందుకు చూస్తారు అటు ఇటు వెళ్ళిద్దరు, ఎందుకంటే మనం అనుకున్నది ఇప్పుడు ఇక్కడ తన సల్లారు ఉంది అది ఉంది డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే అనౌన్స్ చేశారు దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే అప్పుడు కూడా 1 కి 2 కి మధ్యలో చాలా గ్యాప్ ఉండింది, ఏముంది అప్పుడు యష్ ఇంకో సినిమా కూడా చేయలేదు, ప్రశాంత్ ఇంకో సినిమాలు లేరు, అయినా కూడా అప్పుడు ఒక దే టుక్ దేర్ ఓన్ టైం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ప్రశాంత్ గారు ఆ హరిపురిలో ఉండో హీస్ వెరీ ఏమంటారు దాన్ని వెరీ సెన్సిటివ్ ఆ విషయంలో, ఎందుకంటే ఆయనకి అది వచ్చేయాలి, అది వచ్చిన తర్వాతే ఆన్ సెట్ అంటాడు నేను. సో డెఫినెట్గా జరుగుతూ ఉండుంటుంది ప్యారలల్గా, నేను మీలాగే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు క్యారెక్టర్ మళ్ళీ పిలుస్తాను. అంటే ఈ రెండు సక్సెస్లు తారా స్థాయికి ఎదిగిపోయినాయి, దానికి మించి ఏం తీయగలడు ప్రశాంత్ నీలు అని ఎవరైనా అనుకుంటే మీరేం చెప్తారు? అంటే బేసిక్లీ స్కై ఇస్ లిమిట్ అంటారు కానీ యాక్చువల్ లిమిట్ లేదు అక్కడ, అంతేనా? అది ఊరికే మాట, అది ఎక్కడ లిమిట్ ఉంది, వెళ్తేనే ఉండొచ్చు హ్యూజ్, ఇంకా దాని నెవర్ ఎండింగ్ అదే. ఓకే ఓకే. సో డెఫినెట్గా ఎవరైతే ఒకరి నుంచి ఒకరు వస్తుంటారు ఆ గ్యాప్లో జనరేషన్ గ్యాప్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఎదగడానికి కూడా అక్కడ స్పేస్ చాలా ఉంది, ఇంకా వెళ్ళచ్చు ఎంత హైట్స్గా వెళ్ళచ్చు, ఇంకా వాళ్ళ థాట్ ఐడియాస్ వాటితో ముడిపడి ఉంటాయి. ఇంకా ఆయనకి హీ డజంట్ హ్యావ్ ఎ సీలింగ్ కదా, సో మొదలెట్టాడు ఆయన ఎంతవరకు ఎక్కుతాడో చూడాలి. ఫైనల్గా KGF సక్సెస్ గురించి ఆడియన్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్లీ చాలా 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 థ్యాంక్స్, ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం మీరు, అలాగే మాకు కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం 100%. మీరు అనుకుంది ఉండకూడదు, అలాగని మీరు అనుకుంది లేకపోయినా మీరు డిసప్పాయింట్ అవుతారు, వీటన్నిటి మీద జరుగుతున్న ఇదే ఈ కథలు గీదలు అంతా. సో KGF ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మనసా వాచా కర్మన చాలా 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 థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అయ్యప్ప మా స్టూడియోకి వచ్చి మా మీద అభిమానంతో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.